కరోనా వైరస్ సెకండ్ వేవ్ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని నెల్లూరు జిల్లా వించుమూరు మండల ఎంఆర్ఓ సుధాకర్ రావు తెలిపారు రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో దుకాణాలకు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు వెంజమూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సుధాకర్ రావు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సెకండ్ వేవ్ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు ఇప్పటి వరకు మండలంలో నూట ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందని ఆయన తెలిపారు రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో దుకాణాల ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు మండలంలో షరతులతో కూడిన లాక్డౌన్ చేస్తున్నామని నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు అందరికీ నమస్కారం వింజమూరు మండలంలో నింట నిన్నటి వరకు నూట ఏడు పాజిటివ్ కేసులు ఉన్నాయి దీనిలో హోమ్ క్వారంటైన్లో ఒక అరవై మంది కోవిడ్ కేర్ సెంటర్లో పంతొమ్మిది మంది హాస్పిటల్లో ఇరవై ఎనిమిది మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దీనిలో నిన్న నిన్నటి వరకు ఒక ఇరవై ఆరు మంది డిశ్చార్జ్ అయి ఉన్నారు నిన్న ఒక ఇరవై టెస్టులు చేస్తే దానిలో ఇరవై టెస్టులు ఉన్నాము ఇప్పటివరకు మనకి అఫిషియల్గా మన దగ్గర డెత్లు ఏమి నమోదు కాలేదు కానీ ఈ పాజిటివ్ కేసులు ఇంకా నమోదు అవుతున్న దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రండి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి భౌతిక దూరం పాటించండి మనిషి మనిషికి భౌతిక దూరం పాటించండి అదేవిధంగా చేతులను ఎప్పుడు చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతోనూ శానిటైజర్తో శుభ్రం చేసుకుంటే ఈ కరోనా వైరస్ అంటకుండా ఉంటుంది అదేవిధంగా మనకి ప్రస్తుతం ఆరు నుంచి పన్నెండు గంటల వరకే సడలింపు ఉన్నది ఈ ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఐదుగురు అంతకు మంది ఎక్కువ మంది గుమ్ముకూడదు అసలు సామాజిక భౌతిక దూరమే పాటించండి దగ్గర దగ్గర గుమ్ముకోవడకుండా ఉంటూ వారికి కావాల్సిన సరుకులు అవి తీసుకొని వెంటనే ఇళ్ళకి వెళ్ళిపోవాలి పన్నెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు పూర్తిగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బయటకు రాబాకండి బయటకు రాకుండా ఉంటే ఈ కరోనా వైరస్ను బారిన పడకుండా ఉంటాము ఇంకా కొద్ది రోజులు మనం ఈ సూచనలన్నీ పాటిస్తే ఈ కరోనా వైరస్ నుంచి మనం బయటపడతాము కాబట్టి వింజమూరు మండల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరికి కూడా తెలియజేస్తున్నాను ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉంటే మనకి కరోనా వైరస్ సోకకుండా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను